నాయకత్వంలో అదేవిధంగా మండల కన్వీనర్ డన్నా కృష్ణారావు గారి నాయకత్వంలో అల్లూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి 35 సంవత్సరాల నుంచి నాయకత్వం వచ్చిన నాయకులు కార్యకర్తలు జిల్లా ఎస్సీసీ ఉపాధ్యక్షులు మాజీ దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు శాసనసభ్యుల మీద గౌరవంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మంచి కార్యక్రమాల మీద అభిమానంతో మేము కూడా వచ్చి మీతో పాలు పంచుకుంటాం అని చెప్పి పార్టీలో చేరడానికి ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలు కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అంతే వారింటికి నేనే స్వయంగా వెళ్ళి పార్టీలో రమ్మని ఆహ్వానించాను. వారందరూ కూడా మా మీద గౌరవంతో ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు రావడానికి ముందుకు వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా మాతో చాలా మంది సహకరించారు, కానీ ఈనాడు ఆనాడు పరిస్థితులు సందర్భాలు అన్ని కూడా మనందరికి తెలిసిన విషయమే. వాటి నుండి అధిగమించి పార్టీని బలోపేతం చేసడానికి శాసనసభ్యుల గారి నాయకత్వంలో ముందుకు పోయడానికి ఒక ప్రణాళిక బద్దంగా పార్టీని అభివృద్ధి చేసేదానికి ముందుకు పోయే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీ అందరి ఆగ్రహాలతో మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందు ముందుకి కొనసాగాలని, అదేవిధంగా ఈరోజు పార్టీలో వచ్చిన చేరిన వారికి కూడా శాసనసభ్యులతో నేరుగా వచ్చి మీకు ఏ పనినా కూడా పనిచేయించుకోవాలి, కలిసి భాగస్వామ్యం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త వారికి పాత వారికి తేడా కూడా ఏమీ లేకుండా అందరం కలిసి పార్టీని ఇంకా కూడా మీ అందరి సూచనలు తీసుకొని బలోపేతం చేసేదానికి మీ అందరి సహకారంతో ముందుకు నడిపించుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు కూడా ఇంకా పార్టీని బలోపేతం కార్యక్రమాలు కానీ ఏమైనా మేము తప్పు చేస్తుంటే శాసనసభ్యులుగా తీసుకొని వచ్చి తెలియజేసి పార్టీని బలోపేతం చేసే కృషిలో భాగంగా అందరికీ కన్నుమల వేసిందిగా శాసనసభ్యుల గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పేరు పేరున పిలుస్తాం, ఒక్కొక్కరు వచ్చి శాసనసభ్యులు కండువా వేసుకొని కూర్చొని అందరూ కలిసి కూడా మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటూ శాసనసభ్యుల గారిని ప్రతి ఒక్కరిని సాదరంగా కండువా వేసి పార్టీలకు ఆహ్వానం.